బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న లేటెస్ట్ మూవీ రామాయణం ఎంతో కాలంగా ఆయన తన డ్రీం పై వర్క్ చేస్తున్నారు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది భారీ బడ్జెట్ తో తెరకెక్కునున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి అయితే ఇప్పుడు ఈ సినిమాలో నటించబోయే నటులు ఎవరెవరు ఏ ఏ పాత్రల్లో కనిపించబోతున్నారన్న విషయంపై ఇప్పటికే అందరిలో తీవ్ర ఆసక్తి నెలకొంది ఇలాంటి టైంలో ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది ఇందులో సూర్పడక పాత్రలో ఓ స్టార్ హీరోయిన్ నటించనుందన్న న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ మోస్ట్ అవైటింగ్ మూవీలో రణ్బీర్ కపూర్ సాయి పల్లవి సీతారాములుగా కనిపించనుండగా రావణుడిగా కన్నడ స్టార్ హీరో రాకింగ్ స్టార్ యష్ హనుమంతుడిగా బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ దేవోల్ రోల్స్ కూడా ఫిక్స్ అయిపోయాయి మరోవైపు కైకై పాత్రలో లారా దత్త విభీషణుడి పాత్రలో విజయ్ సేతుపతి నటించనున్నారని టాక్ నడుస్తోంది అయితే ఇప్పుడు ఈ స్టోరీలో కీలక పాత్రైన రోల్ రోల్లో ఎవరు కనిపించనున్నారన్న విషయంపై ఆసక్తి నెలకొంది ఇదే విషయానికి సంబంధించిన వార్త తాజాగా నెట్టింటా వైరల్ అవుతోంది ఈ మెగా సినిమాలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి అవకాశం లభించిందని సూర్ఫణక పాత్రకు రకుల్ ప్రీత్ ను ఒప్పించేందుకు చర్చలు నడుస్తున్నాయని ఓ టాక్ వినిపిస్తోంది రామాయణంలోని అత్యంత ముఖ్యమైన పాత్రలలో శూర్ఫణక పాత్ర ఒకటి రాముడు రావణుణ్ణి వెతుకుతూ వెళ్లేందుకు కారణం శూర్ఫణక రావణుని రెచ్చగొట్టి సీతను లంకకు ఎత్తికెళ్లిపోయేలా చేసిన కీలక పాత్రధారి సూర్ఫణక అంతటి ప్రాముఖ్యం ఉన్న ఆ పాత్రలో రకులైతే సరిగ్గా సరిపోతుందని డైరెక్టర్ నితీష్ తివారి భావిస్తున్నాడట దీనికోసం ఇప్పటికే మూవీ టీం రకుల్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా ఈ పాత్ర కోసం ఇప్పటికే రకుల్ లుక్ టెస్ట్ కు వెళ్లినట్లు సమాచారం ఒకవేళ ఈ వార్త నిజమైతే పెళ్లి తర్వాత రకుల్ నటించనున్న తొలి సినిమా ఇదే కావచ్చని భావిస్తున్నారు అయితే ఈ విషయంపై రకుల్ ఫ్యాన్స్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సూర్పణకగా రకుల్ అదర కొడుతుందని కొందరు ఆనందం వ్యక్తం చేస్తుండగా మరికొందరేమో రకుల్ రిస్క్ చేస్తుందేమో అంటున్నారు మరి ఇంతకీ ఈ వార్తలో ఎంత నిజముందో మూవీ టీమ్ స్పందించే వరకు ఓ క్లారిటీ రాదు